వాటి వాటి ఆకారం వాటి వాటి నిర్మాణం ప్రకారంగా కొన్ని లక్షణాలను జంతువులకిచ్చి ఇచ్చి ప్రతి జీవరాశిలో కొన్ని లక్షణాలను పెట్టాడు వాటన్నిటిని మనం చూస్తూ మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో జంతువులతో పోల్చి మాట్లాడుతుంటాం మనుషులని ధైర్య సాహసాలు ఒక వ్యక్తిలో ఉన్నాయనుకోండి ఆ వ్యక్తిని సింహము అని లయన్ టైగర్ పులిర వీడు అని మాట్లాడుతుంటారు నక్క జిత్తుల లక్షణాలు ఉన్నాయనుకోండి అలాంటి వారిని వీడు వీడు నక్క అంతా తప్పించుకొని తిరుగుతాడు అని మాట్లాడుతుంటారు భయపడుతున్నాం అనుకోండి వీడు పిల్లిరా అంత పిల్లలాగా వీడు భయపడుతూ ఉంటాడు అని జంతువులలో ఉన్నటువంటి లక్షణాలను చూసి మనిషిలో ఉన్నటువంటి తత్వాన్ని మనము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మనకున్నటువంటి లక్షణాలు దేవుణ్ణి స్థుతించే లాగున లేదంటే దేవుణ్ణి ఘనపరిచేలాగున మన లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉంటాయి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి జీన్స్ ప్రకారంగా అంటే వంశ పారంపరంగా కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి కొన్ని వంశానికి విరుద్ధంగా లక్షణాలు విభిన్నమైన లక్షణాలతో మనం జీవిస్తూ ఉంటాం ఇది తరచుగా ఎక్కడో ఒక చోట కనబడుతూ ఉంటుంది అయితే ఎక్కువగా వంశ పారంపరంగా లక్షణాలు ఒక ప్రవర్తన విధానం కానీ వస్తూ ఉంటుంది దీని ప్రకారంగా మనం కాస్త బైబిల్ ప్రకారంగా ఆలోచించగలిగితే కొన్ని కొన్ని లక్షణాలను బట్టి దేవుడు ఆరాధింపబడాలి అనుకుంటున్నాడు మనకున్నటువంటి ఆవేశాన్ని బట్టి మనకున్నటువంటి భావోద్వేగాలను బట్టి దేవుణ్ణి మనం స్థుతిస్తున్నామా మనకున్నటువంటి భావోద్వేగమును బట్టి ఆయన నామమును అవమానపరుస్తున్నామా అన్నది మనం ఒకసారి ఆలోచించాలి దేవుడు కీర్తనకారుడి ద్వారా ఒక మంచి మాటను రాయించాడు ప్రేమైన వాళ్ళ అది చదువుకొని మనం ముందుకు సాగుదాం కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయం కీర్తనకారుడు వ్రాసినటువంటి డెబ్బై ఆరవ కీర్తన పదవచనం డెబ్బై ఆరవ కీర్తన పదవచనం నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అంటున్నాడు ప్రియులరా బాగా ఆలోచించాలి ఆగ్రహం అనగానే కోపము క్రోధము ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నటువంటి వారితో కాస్త మనం దూరంగా ఉంటాం అవునా కోపపడుతున్నటువంటి వారితో ఆచితూచి మాట్లాడుతూ ఉంటాం ఏదైనా మాట్లాడితే వాడు త్వరగా కోపపడతాడ్రా వాడితో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అని కోపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి మనము జాగ్రత్తలు వహిస్తాం అయితే దేవుడు మనకున్నటువంటి కోపాన్ని కూడా మనకున్నటువంటి ఆవేశాన్ని కూడా ఆయన ఎలా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే మన కోపము మన ఆవేశము మన ఆగ్రహము దేవుణ్ణి స్థుతించాలి దేవుడు ఆ ఆగ్రహము ద్వారా దేవుడు స్థుతింపబడాలి అని కోరుకుంటున్నాడు ప్రేమైన వార్లరా కోపముతో దేవుణ్ణి స్థుతించడం ఏంటి అసలు అవునా దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి స్థుతించాలంటే నెమ్మదస్తుడే ఉండాలి సాత్వికుడే ఉండాలి అందరిలో మంచి పేరు సంపాదించుకునేవాడే ఉండాలి ఇలా మనం ఆలోచన చేస్తాం కదా అయితే దేవుడు కోపాన్ని కూడా ఆయనను స్థుతించే కోణములో ఆయన చూస్తున్నాడంటే ఆయన మార్చుకోవాలని చూస్తున్నాడంటే ఎలా మార్చుకోవాలని చూస్తున్నాడు ఒకడి కోపాన్ని దేవుణ్ణి స్థుతించేటట్లుగా ఎలా మార్చుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం కోపం అది చాలా అనర్థాలకు దారితీస్తుంది అనే సంగతి మనకు తెలుసు కదా ఆవేశం అన్ని ప్రమాదాలకు మార్గాన్ని తెరుస్తుంది అది కొన్ని ప్రమాదాలకు మార్గాన్ని చూపిస్తుంది అది అయితే ఆ కోపాన్ని బట్టి మనము ప్రమాదములో పడకుండా ఉండాలంటే ఏం చేయమంటారు పెద్దలు కాస్త కోపాన్ని తగ్గించుకోరా అని మాట్లాడుతుంటారు కారణం ఏంటన్నప్పుడు నీవు ఇబ్బందిలో పడతావు కోపం బట్టి అనేకులను దూరం చేసుకుంటావు ఆ కోపాన్ని బట్టి అనేక మంది మిత్రులను కూడా శత్రువులనుగా నువ్వు మార్చుకుంటావు నీ కోపాన్ని బట్టి నీ మాట తీరును బట్టి కాబట్టి నీ మాట తీరును మార్చుకో నీ కోపాన్ని మార్చుకో నీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని పెద్దలు సలహాలను ఇస్తుంటారు సూచనలు ఇస్తుంటారు ప్రేమైన వాళ్ళరా అయితే దేవుడు మాత్రం ఈ కోపాన్ని కూడా ఆయనను స్తించేలాగున మార్చుకోవాలనుకుంటున్నాడంటే ప్రియులరా కోపాన్ని ఆయనను స్థుతించే విధానములో మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే అది మనకు ఎంతవరకు లాభం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి దేవుడు స్థుతింపబడతాడు మరలా అయితే అందులో మనకు లాభం ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి సందర్భాలను బట్టి కొన్ని సందర్భాలను ఒక రెండు సందర్భాలను మనం ఆలోచించ ఆలోచించగలిగితే దేవుడు ఆవేశముతో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆవేశములో కూడా కొన్ని మంచి కార్యక్రమాలను వారికి కలిగించినటువంటి సందర్భాన్ని మనం ఒక సందర్భాన్ని ఆలోచించగలిగితే యోసేపు జీవితంలో జరిగినటువంటి సంఘటన యూసేపు గారు చిన్ననాటి నుంచి గారాభంగా పెరిగాడు కారణం ఏంటన్నప్పుడు చిన్న కుమారుడు కాబట్టి తనకంటే చిన్న కుమారుడు ఉన్నప్పటికీ చిన్న మీద ఇంకా ఎక్కువ గారాభం తల్లిదండ్రులకు కనబడుతూ ఉంటుంది అది మనం మరి చూస్తూ ఉంటాం పిల్ల చిన్న పిల్లల మీద చిన్నవారి మీద లాస్ట్ వారి మీద ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు అన్నవి వారితో ఇక కొనసాగుతూ ఉంటాయి పెద్దవారితో కంటిన్యూ అయ్యి పిల్లలతో అది కంటిన్యూ అవుతు పెద్దవారితో కంటిన్యూ చేయబడిన పిల్లలతో చిన్నవారితో మరీ ఎక్కువగా ఆ బాంధవ్యం అన్నది ఆ సత్సంబంధం అన్నది తండ్రి కొడుకుల బంధం కానీ తల్లి కుమార్తెల బంధం కానీ చిన్నవారి మీద ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అలాగే యోసేపు గారి మీద కూడా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ప్రేమను పెంచుకున్నారు అలా ప్రేమను పెంచుకున్నటువంటి వారు చిన్నవాడు కాబట్టి పనికి కూడా పంపించడం లేదు పొలం పనులకు కానీ పశువులను మేపటానికి కానీ పొలాలకు ఆయనను పంపించటం లేదు అంటే పనికి పంపించటం లేదు పనికి పంపించకుండా మట్టి అంటకుండగా శ్రేష్టమైన వస్త్రాలను ధరింపచేస్తూ పైగా మరీ ఎక్కువగా గారాబొమ్మను యోసేపు మీద కనబరిచేసరికి పెద్దవారుగా ఉన్నటువంటి వారికి ఇది నచ్చలేదు పెద్దవారిగా ఉన్నటువంటి వారికి నచ్చలేదు అలా నచ్చకపోబట్టి యోసేఫ్ మీద కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అలా యోసేఫ్ మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వారి వారితో ముందుగానే అసహనం ఉన్నా వారికి వారికి యోసేఫ్ మీద అసహనం ఉన్నా అలా అసహనం చెందుతున్నటువంటి వారితో మరలా యోసేపు గారు ఏమంటారంటే నేను రాత్రి ఒక కళ్ళను కన్నాను పొలంలో మనమందరం పనులు చేస్తున్నామట అలా పొలంలో పనులు చేస్తు మరి పని చేస్తున్నప్పుడు పంట చేలను కోసేసాం అలా కోసేసిన తర్వాత ఆ కట్టేసాం మూట మూటగట్టేసిన తర్వాత మీ పనులన్నీ ఏమైపోయాయి అంటే అన్నీ పడు మరి పరుండి పోయాయి నా పని మాత్రం నిలబడిపోయింది నా పన నిలబడిపోయింది నా పన చుట్టూ మిగతా పదకొండు పనులన్నీ నిల్ మరి పడుకొని పోయాయి అనేసరికి ఇది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే ఓ నీ పనైతే నిలబడిపోయింది మా పనైతే పడుకునిందా అంటే నువ్వు నిలబడి ఉంటే నీ పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం ఏం చేయాలా పెద్దలుగా మేము నీ పన కింద సాష్టాంగ నమస్కారం చేయాలా అని చెప్పేసి అన్నలు ఇంకా కోపాన్ని పెంచుకున్నారు ఆల్రెడీ అసహనంతో ఉన్నారు ఇల్లు ఆల్రెడీ యోసేఫ్ మీద కాస్త వి విరక్తిగానే ఉన్నారు అయితే ఈ విరక్తి మీద ఉన్నటువంటి వారితో మరల పైన ఏమంటున్నాడు నేను కళగన్నాను ఆ కళలో పనలో కోసామంట ఆ పనులన్నీ మీ పనులన్నీ పడుకొని పోయాయి నా పన మాత్రమే నిలబడి ఉంది అంటే మీరు నాకు నమస్కారం చేస్తున్నారు అని ఒకరోజు చెప్పాడు సరేలేరా అని ఏదో మందలించి పంపించేశారు మరలా రెండవ రోజు వచ్చాడు మరలా రెండవ రోజు వచ్చి ఇంకొక కళను చెప్పాడు ప్రేమేణ వాళ్ళ సూర్యచంద్ర నక్ష సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నారు అని తల్లిదండ్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నారు అన్నట్టుగా యూసేబ్ గారు చెప్పేసరికి రే మేమంటే ఓకే తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేయాల తల్లిదండ్రులు కూడా నీకు భయపడాలా అది తీసుకున్నామ్మా తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేయాలా అన్నలుగా ఒకవేళ మేము నీకు నమస్కారం చేస్తామేమో అయితే మనలు కన్న తల్లిదండ్రులు ఆ కన్న తల్లిదండ్రులు ఎలాంటివారు నిన్ను ఎక్కువగా గారాగం గారాభంగా ప్రేమించినవారు నిన్ను అల్లారు ముద్దుగా ప్రేమించినవారు అలాంటి వారు కూడా నీకు నమస్కారం చేయాలనా అంతగా నువ్వు గర్వించిపోతున్నావా అని యోసేఫ్ మీద మరీ ఎక్కువగా అసహనాన్ని పెంచుకున్నారు ఆ అసహనము కోపంగా మారిపోయింది ఆ కోపమే పగగా మారిపోయింది ప్రేమైన వాళ్ళరా అసహనం కోపంగా మారి ఆ కోపం పగగా మారిపోయి ఆ పగ ఇంకా దేనికి దారి తీసిందంటే వీడిని ఎలాగైనా చంపేద్దాం అనేటువంటి స్కెచ్ని వేస్తున్నారు ప్రేమైన వాళ్ళరా బాగా ఆలోచించండి అంటే కోపముతో ఉన్నటువంటి వారు దేనికైనా తెగిస్తారన్నమాట కోపముతో ఉన్నటువంటి వారు ఒక మనిషిని చంపటానికి కూడా వెనకాడరు అంత ఆవేశం కోపములో ఏం చేస్తున్నామో తెలియదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు అలా ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో తెలియక ఎవరి మీద చెయ్యి చేసుకుంటున్నామో ఎవరి మీద మనం కోపపడుతున్నామో అనేటువంటి విచక్షణ లేకుండా ఆ భావోద్వేగములో మనకు మనముగానే మరిచిపోతాం ప్రేమైన వాళ్ళరా మనకు మనకు మనముగా మరిచిపోయి ఏం చేస్తున్నామో కూడా తెలియని ఆ అస్పృహలోనికి మనం వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయినటువంటి అన్నలు ఆయనను చంపటానికి కూడా వెనకాడలేదు చివరికి ఆయనను చంపటానికి అలా పొలంలో వెళ్తున్నటువంటి యోసేపును చూశారు తన దగ్గరకు వస్తున్నటువంటి యోసేపును చూసేసి యోసేపు వస్తున్నారా వీడిని ఎలాగైనా చంపేద్దాం ఇదే మనకు సమయం అని అన్నలందరూ మా మాట్లాడుకున్నారు వచ్చిన తర్వాత తలా ఓటు ఒక ఏటేసి చంపేద్దాం అనుకున్నారు అందులో పెద్దవాడైనటువంటి రూబేను ఎర ఎంతైనా మన తమ్ముడే కదా మన రక్తాన్ని మనం ఎలా చంపుకుంటాము కాబట్టి వాడిని కాస్త దెబ్బలు కట్టేసి మరి వాడిని దెబ్బలు కొట్టి వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుకున్నారు మొత్తానికి తన్నారు ఒక గొయ్యిలో పాడేశారు ఒక బావిలో పాడేశారు అలా పాడేసిన తర్వాత మరలా ఆలోచన వచ్చింది వీడిని అలా పాడేస్తే మనకేంటి లాభం ఎవరికైనా అమ్మేద్దాం అని చివరికి యోసేపును అమ్మేశారు అమ్మేసిన తర్వాత ఇక చివరిగా వెళ్ళిపోయినటువంటి చోటు ఏంటన్నప్పుడు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోయాడు రాజు ఇంట్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు పనివాడుగా అలా పనివాడుగా సంపాదించుకున్నటువంటి స్థానములో ఆయనకు కొన్ని జరగకూడని సంఘటనలు కూడా ఎదురైపోయాయి పోతిపరు భార్య అతని మీద మరి ప్రేమను పెంచుకొని అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనతో అతని మీద నేరారోపణ వేయగా నేరారోపణ ఆరోపించబడినటువంటి యోసేపు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు చెరసాలలో నుంచి మరల రూపములో బయటకు వచ్చాడు రాజు దగ్గర స్థానాన్ని సంపాదించుకున్నాడు రాజు తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు అలా అధిష్ఠించిన తర్వాత ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే మరి యాకోబు దంపతులు అలాగే అన్నలు నివసిస్తున్నటువంటి ప్రాంతములో కరువుచ్చేసింది అలా కరువు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగైనా మనం బ్రతకాలి కదా ఈ ఈ ప్రాంతంలో మనం ఉంటే ఈ కరువుతో మనం చచ్చిపోతాము అని చెప్పేసి కరువుతో చావకుండా మనం ఏం చేద్దాం ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందట ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యమును మనం కొనుక్కొనిద్దాం అని చెప్పేసి అన్నలను యాకోబు గారు తన పిల్లలను ఐగుప్తు దేశానికి పంపించాడు అలా పంపించిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన యోసేపు గారు మాట్లాడినటువంటి మాట మనం మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి యోసేపు గారు అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఆది కాండము అధ్యాయం ఆది కాండము అధ్యాయం ప్రియులారా ఆదికాండము యాభయో అధ్యాయము ఇరవయో వచనం ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై వచనం మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించి తిరిగి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించేను అంటున్నాడు ప్రిలరా యోసేపు గారు అన్నలు కోపాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి తమ్ముణ్ణి చంపాలనుకున్నారు అలా తమ్ముణ్ణి చంపాలనుకున్నవారు చంపకుండా మరలా మనసు మార్చుకొని వారికి ఉన్నటువంటి ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని వాళ్ళు ఏం చేశారంటే యోసేపు గారిని యోసేపు గారిని అక్కడ ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి బాటసారులకు అమ్మేశారు ఇస్మాయిలుకి అమ్మేశారు అలా అమ్మేసిన తర్వాత ఆయన ఐగుప్తి దేశంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు చివరికి రాజు తర్వాత రాజుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు తనకున్నటువంటి విఘ్నతను బట్టి తనకున్నటువంటి జ్ఞాన వివేకములను బట్టి అలాంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత ఐగుప్తు దేశం అంతా అక్కడ ఏం జరుగుతుందంటే ఐగుప్తు దేశంలో ఏం జరుగుతుందంటే సర్వ మానవాళి ప్రపంచ ప్రజలందరికీ కరువచ్చేసింది అలా కరువు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఐగుప్తు దేశమంతా కరువు ప్రాంతానికి ధాన్యాన్ని అమ్మేస్తుంది ప్రేమైన వల్ల ధాన్యాన్ని పంచిపెడుతుంది అంటే ఐగుప్తు దేశం అన్నదాత స్థాయిలో నిలబడిపోయింది అన్నార్థులకు అన్నాన్ని పంచేటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిలో ఐగుప్తి దేశం అక్కడ మనకు కనబడుతుంది ప్రేమైన వర్లరా ఆ ఐగుప్తి దేశం అంత గొప్పగా మారటానికి గల కారణం ప్రపంచ ప్రజలందరికీ గల కరువు రావటానికి గల కారణం అన్నలకు కోపం వచ్చి యోసేపును అమ్మటానికి గల కారణం యోసేపు అమ్మబడి ఐగుప్తు దేశంలోనికి రావటానికి గల కారణం ఇక్కడ మాట్లాడుతూ యువసేబు గారు ఏమంటున్నారంటే మీరు ఒకనాడు కీడు చేయాలనుకున్నారు మీ కోపాన్ని బట్టి మీకున్నటువంటి ఆవేశాన్ని బట్టి ఏం చేస్తున్నారో తెలియక అనవసరంగా మీ తమ్ముడిని మీ రక్తాన్ని మీ తండ్రి కడుపున పుట్టినటువంటి నన్ను మీ సహోదరిని జాలి లేకుండా కరుణ లేకుండగా ఒకరోజు చంపాలనుకున్నారు అలా చంపకుండా వదిలేశారు నన్ను అమ్మేశారు అతి కిరాతకంగా నన్ను చంపాలనుకున్నారు కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని ఏదో చిన్న ప్రేమను బట్టి నన్ను నమ్మేశారు అయినా మీరు నాకు కీడే చేశారు అయినా మీరు నాకు కీడే చేశారు అయితే ఆ కోపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా ఈరోజు మీరు కీడు చేయాలనుకున్నారు మీరు మేలు చేయకూడగా ప్రమాదాన్ని జరిగించాలనుకున్నారు మీకున్నటువంటి కోపాన్ని కూడా దేవుడు దేనిగా మార్చాడో తెలుసా దేనిగా మార్చాడట మేలుగా మార్చాడట ప్రేమైన వార్లరా మేలుగా మార్చాడట ఆలోచించండి కోపాన్ని కూడా దేవుడు మేలుగా మార్చి ఒక వ్యక్తికి మంచి చేస్తున్నాడా అవును ప్రేమైన వార్లరా ఆ పూటకు మనకు ప్రమాదమే జరిగిన ఆ పూటకు మనం ప్రమాదములో పడినా ఆ పూటకు మనం ఇబ్బందులు ఎదుర్కొన్నా దేవుడు ఆ ఇబ్బందిలో నుంచి ఆ ప్రమాదములో నుంచి వారికి ఉన్నటువంటి కోపాన్ని బట్టి దేవుడు మనకేం చేయబోతున్నాడో తెలుసా మేలును చేయబోతున్నాడట ఇది గ్రహించుకోలేక చాలామంది ఏం చేస్తుంటారో తెలుసా పగకు పగ పనేటువంటి రీతిలో ప్రతీకారాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు అనేటువంటి ఆవేశముతో వారికి ఉన్నటువంటి కోపముతో రగిలిపోతూ ఆ కోపాన్ని వారికి ఉన్నటువంటి ఆయుషును తగ్గించుకోవటానికో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటానికో కోపాన్ని మార్చుకుంటున్నారు కానీ దేవుడు ఎదుటి వారి కోపాన్ని మనకు మేలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడట ప్రేమైన వాళ్ళరా మనకు మేలుగా మార్చి మనకు మేలుగా మార్చి కీర్తనకారుడు ఏమన్నాడు నరుల ఆగ్రహము దేవుణ్ణి స్థుతించాలి నరులకు ప్రయోజనం జరగాలి దేవునికి మహిమ రావాలి ఇలా ఆలోచించండి దేవుడు ఎలా ప్లాన్ వేస్తున్నాడు మనం ప్లాన్ వేస్తే మన ఆవేశంతో మన కోపాన్ని తగ్గించుకుంటామేమో లేదంటే మనకున్నటువంటి రివెంజ్ను మనం తీర్చుకుంటామేమో అయితే దేవునికి మనం అప్పగించగలిగితే మన కోపాన్ని మన ఆవేశాన్ని దేవుని చేతికి కనుక అప్పగించగలిగితే ఎదుటి వారి కోపాన్ని మనకు మేలుగా మారుస్తాడు మనకు మేలుగా మార్చటమే కాకుండా ఆయనకు కూడా మహిమను తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడట ప్రేమైన వాళ్ళరా దేవునికి కూడా మహిమ రావాలి నరులకు ప్రయోజనం జరగాలి ఇక్కడ జరుగుతున్నది అదే రూబేను సిమ్యోను మరి మిస్సాకారు వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా అక్కడ ఉన్నటువంటి వారందరు ఏం చేస్తున్నారో తెలుసా యోసేపు మీద పగతో రగిలిపోతున్నారు ఇస్సాకారు లేడు మరి మిగతా పదకొండు మంది అక్కడ ఉన్నారు ప్రేమైన వాళ్ళ బెన్యామీను తప్ప చివరి వాడైన బెన్యామీను తప్ప మిగతా పది మంది అన్నలందరూ అక్కడ ఆవేశంతో రగిలిపోతున్నారు ఒక్కడి మీద ఒక్కడి మీద పది మంది అన్నలు తమ్ముడనే జాలి లేదు మా సహోదరుడు కదా మా తండ్రి గర్భానవాడు పుట్టాడు కదా మా రక్తమే కదా అనేటువంటి ఆలోచన వారికి లేదు ప్రేమైన వర్లరా అలా లేకుండగా యోసేపు మీద పగతో రగిలిపోతూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు రాళ్లతో కొట్టి చంపేసి అతి కిరాతకంగా అతడిని చంపేదామనుకున్నారు ప్రేమైన వార్లరా కరుణ లేకుండగా జాలి లేకుండగా ఆవేశం అంతటి అనర్థానికైన దారి దారి తీస్తుంది ప్రేమైన వాళ్ళ అందుకొరకే ఆవేశం ఉండకూడదు ఆవేశం ఒకవేళ ఉందా బయటికి వెళ్ళి ఏం చేయమన్నాడు మీకు కోపం ఉందా మీకు కోపం వస్తుందా అయితే ఏం చేయమన్నాడు తెలుసా కోపపడండి కానీ కోపపడిన తర్వాత ఏం చేయొద్దన్నాడు పాపం చేయొద్దన్నాడు ఒకవేళ ఇంకా కోపపడాలనుకుంటున్నావా ఇంకా కోపం వచ్చేస్తుందా అయితే బయటికి వెళ్ళి ఏం చూడమన్నాడు సూర్యుని చూడు అన్నాడు నీ కోపం వస్తుందా ఇంట్లో కోపంతో ఉన్నావా భార్య మీద కోపముతో ఉన్నావా పిల్లలతో కోపం పిల్లల మీద కోపముతో ఉన్నావా తల్లిదండ్రుల మీద కోపంతో ఉన్నావా అక్కడే ఉంటే నువ్వు స్పాట్లో ఉంటే నీ కోపం ఇంకా పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి కాస్త బయటకు వచ్చేసే వాతావరణం మారిపోతుంది సూర్యుడు కనబడతాడు దేవుని యొక్క మాట మనకు జ్ఞాపకం వస్తుంది సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తే మనకున్నటువంటి ఆవేశాన్ని తగ్గించుకుంటాము మనకున్నటువంటి కోపాన్ని తగ్గించుకుంటాము ఇంట్లో కాస్త ప్రేమను నెలకొల్పుకుంటాము అయితే ఆ కోపాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామో తెలుసా భార్య ఒక మాట అంటుంది భర్త ఒక మాట అంటాడు ఒక మాటకు ఒక మాట సరిపోదుక మాటకు మాట మాటకు మాట పెరుగుతూ 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 ఉంటుంది మాటలతో పోయి చేతల దగ్గరకు వస్తుంది కా అవునా మాటలతో పోయి చేతల దగ్గరకు వచ్చేస్తుంది ప్రేమైన వాళ్ళ అంటే ఆవేశం దేనినైనా పట్టుకునేలా చేస్తుంది రాకలి బండ పట్టుకుంటాడు ఇంకేదైనా పట్టుకుంటాడు ఇంకేదైనా పట్టుకుంటాడు ఎక్కడ కొడుతున్నాడుది తెలియదు కదా ఏం పగల కొడుతున్నానో తెలియదు ఒకసారి తగల తల పగల కొడతాడో తెలియదు టీవీ బగల కొడతాడో తెలియదు అన్ని పగల కొట్టిన తర్వాత ఖర్చు ఎవరిది మరలా అవునా ఖర్చు ఎవరిది ఒక రెండు నిమిషాల ఆవేశానికి ఎంతటి అనర్థం ఎంత డబ్బు ఖర్చు భార్య ఆరోగ్యం పోయి అక్కడ ఉన్నటువంటి వస్తువులు పగిలిపోయి ఆర్థికంగా నష్టం కట్టుకున్నటువంటి భార్యకు మరి హాస్పిటల్ ఖర్చు తనకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాం మరలా అవునా ఆలోచించండి ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో కోపం అక్కడ యోసేపు అన్నలు కూడా చివరికి తమ్ముణ్ణి చంపే ప్రయత్నం చేసినా కీడు చేయాలనుకున్నారు మీరు ఒకరోజు అయితే ఆ కీడులో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడట కీడులో నుంచి ఏం చేస్తున్నాడట చదవండి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా పిల్లలు ఆలోచించండి మీకున్నటువంటి కోపం మీరు మాత్రమే తీర్చుకునే ప్రయత్నం చేశారు అయితే మీ కోపాన్ని బట్టి దేవుడు ప్రపంచ ప్రజలందరూ బ్రతికేటట్లుగా నన్ను ఈ ప్రాంతానికి చేర్చాడు మీ కోపాన్ని బట్టి మీ కోపాన్ని బట్టి మీ ఆవేశాన్ని బట్టి మీకు కోపము రావటాన్ని బట్టి దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసా అనేక మంది ప్రజలు నా వలన బ్రతుకున్నట్లు అన్నాడు అనేక మంది ప్రజలు యోసేపు ఐగుప్తు దేశంలోనికి రావటం ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండటం మరలా ఏడు సంవత్సరాలు కరువు రావటం ఇదంతా జరిగింది ప్రేమైన వాళ్ళరా అక్కడ ఏడు సంవత్సరాలు కరువు రాగా మిగతా పంట ఏడు సంవత్సరాలు పండింది కదా ఆ పంట అంతటిని ఏం చేస్తున్నాడో తెలుసా ఆ పంట అంతటిని ఏడు సంవత్సరాలు భద్రపరిచాడు ఎవరు యోసేపు గారు ప్రేమైన వాళ్ళరా మీ ఇంట్లో ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని సంవత్సరం వరకు దాచిపెట్టండి అమ్మా దాచిపెడతారా ఒక కేజీ బియ్యాన్ని మనం దాచిపెట్టలేం ఒక కేజీ బియ్యమును సంవత్సరం పాటు దాచిపెట్టలేం ప్రేమైన వాళ్ళ పురుగు పట్టిపోతుంది దానిలో సారం చచ్చిపోతుంది అది నిస్సారం అయిపోతుంది తిన్నా మనకు శరీరానికి బలము రాదు అందులో రుచి ఉండదు సారం కోల్పోయి ఉంటుంది అలాంటిది ఏడు సంవత్సరాలు భద్రముగా ధాన్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి జ్ఞానం ఎవరిలో ఉందంటే ఐగుప్తు దేశంలో ఎవరిలో లేదట ఎవరిలో లేదట మరి ఎవరిలో ఉంది కేవలం ఒకే ఒక్కడు ఆ ఒక్కడు యోసేపు ఆ ఒక్కడు యోసేపు మాత్రమే ప్రేమైన వాళ్ళరా ఆ ఒక్కడు ఐగుప్తు దేశానికి రావాలంటే ఇప్పుడు ఏం జరగాలి ఇప్పుడు ఏం జరగాలి అన్నలు తన మీద కోపపడాలి చంపాలనుకున్నాలి చంపాలనుకున్నటువంటి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి ఇస్మాయిలులకు అమ్మబడాలి ఇస్మాయిలుల తర్వాత ఐగుప్తు దేశంలోనికి రావాలి ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత పోతిఫర్ ఇంట్లోనికి చేరాలి ఆ పోతిఫర్ ఇంట్లో నుంచి చెరసాలలోనికి వెళ్ళిపోవాలి చెరసాలలో ఉన్నటువంటి ఆయన చెరసాలలో ఉండకుండా మరల రాజు దగ్గరికి రావాలి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజు రాజు తర్వాత రాజు యొక్క స్థానాన్ని ఆయన సంపాదించుకోవాలి ఇదంతా జరగాలంటే తొలిమెట్టు రో ఉన్నటువంటి అన్నలకు ఆవేశం కోపం రావాలి ఆలోచించండి అంటే ఐగుప్తు దేశం వలన ప్రపంచ ప్రజలకు అన్నం పంచిపెట్టబడి ఈ అన్నం పెంచ అన్నం ధాన్యం ఏడు సంవత్సరాలు భద్రపరిచిందంటే ఆయనలో జ్ఞానం ఎంత అని ఆలోచించినటువంటి ఫరోరాజు సైతం అక్కడున్నటువంటి దేశస్థులు సైతం యోసేపు ఏ ప్రాంతం వాడు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి ఇలా ఆలోచించండి ప్రపంచ ప్రజలకు అన్నం పంచి పెట్టాలి దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి ప్రేమైన వార్లరా అలా దేవుని శక్తి దేవుని మహిమ ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవాలంటే ఇప్పుడు యోసేపు గారు అన్నల కోపానికి గురికాక తప్పదు ఇప్పుడు ఇలా ఆలోచించండి అందుకొరకే కీర్తనకారుడు ఎంత చక్కగా వ్రాసాడు చూడండి నరుల ఆగ్రహము యహోవాను స్థుతించాలి స్థుతించబడుతుందా స్థుతించబడింది ప్రేమైన వారులరా నరుల కోపాన్ని బట్టి ఒక వ్యక్తి ఐగుప్తు దేశానికి చేరుకొని ప్రపంచ ప్రజలందరికీ అన్నం పెట్టినటువంటి అన్నార్థుడిగా నిలబడిపోయాడు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడుగా ప్రపంచ ప్రజలందరికీ చాటి చెప్పాడు ప్రేమైన వారులరా ఆలోచించండి ఎంతటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన అయితే అయితే రూబేను సిమ్యోను వీళ్ళకేమైనా లాభమా కోపపడినందుకు వీళ్ళకేమైనా లాభమా వీళ్ళకేం లేదు పోని వారికి ఉన్నటువంటి వంశాలను దేవుడు ఏమైనా ఆశీర్వదించాడా ఆశీర్వదించలేదు ప్రేమైన వాళ్ళ ఒకే ఒక గోత్రాన్ని మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నాడంతే వాడు చెడ్డవాడైనా మంచివాడైనా కావాలని కోరుకున్నాడు కాబట్టి నిలబెడతాడంతే దావీదు గారు మంచోడు సొలోమోన్ గారు కాస్త మంచోడు సొలోమోను తర్వాత పుట్టినటువంటి వారందరూ దరిద్రులు దావీదు మంచివాడే ఆయనకు పుట్టినటువంటి సులోమోను కాస్త మంచివాడే ఆయన తదనంతరం పిల్లలందరూ దుర్మార్గులు ప్రేమైన వాళ్ళ అయినా దావీదుకు మాటిచ్చాడు నీ సింహాసనాన్ని తరతరములు నిలబెడతానని మాటిచ్చాడు అలా మాటిచ్చినందుకు తండ్రికి మాటిచ్చినందుకు పిల్లలు దౌర్భాగ్యులైనా ఏం చేస్తున్నాడో తెలుసా సహించుకున్నాడు అలా ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు గోత్రమంతా చెడ్డదైనా దేవుడు నిలబెట్టుకున్నాడు అంతే పని జరగాలి కాబట్టి ఇక్కడ యోసేపు గారి మీద కోపపడినటువంటి అన్నలను బట్టి దేవుడు ఎలా స్థుతించబడ్డాడో ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఆయనకిచ్చినటువంటి జ్ఞాన వివేకములను బట్టి ఇదిగో నీవే పరిపాలన చేయి నేను మాత్రం సింహాసనం మీద కూర్చుంటాను నీకేం ముద్ర కావాలో నువ్వు ఏం శాసనం చేస్తావో చేసేసే ముద్రను ఆమోదాన్ని నేను తెలుపుతానని చెప్పేసి రాజు ఊరికే బొమ్మగా కూర్చున్నాడు శాసనాలన్నీ ఈయనే చేస్తున్నాడు పరిపాలన వ్యవస్థనంతటి నేను ఈయన యోసేఫ్ గారే నడిపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ రాజు కేవలం ఉన్నాడంటే ఉన్నాడు అంతే ఇంకా పరిపాలన వ్యవస్థ అంతా యోసేపు గారిది కారణం ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి విఘ్నతను బట్టి ఆయన పరిపాలన విధానమును రాజు మెచ్చుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు అంటే దేవునికి మహిమ ప్రపంచ ప్రజలకు ప్రయోజనం రూబేను సిమ్యోను వీళ్ళ కోపాన్ని బట్టి ఇలా ఆలోచించండి మరొక సంఘటన కూడా జరిగింది ప్రేమైన వాళ్ళరా దానియలు గారి కాలములో ఆయనతో పాటు సమకాలికులుగా శద్రకు మెషెకు అభెద్దగో వీళ్ళు ముగ్గురు మరి బానిసలుగా యూదా ప్రాంతము నుంచి రాజ కుటుంబికులలో నుంచి వారు బానిసలుగా వెళ్ళిపోయారు బబులోని దేశానికి అలా నెబుకది నజరు చేత బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశములో శద్రక్కు మెస్యక్కు అనేటువంటి రాజ కుటుంబికులలో ఉన్నటువంటి వీరిని వేరు చేసి వేరు చేయబడినటువంటి వీరి వీరి ద్వారా మరి రాజ నగరిలో రాజు ఉన్నటువంటి ఆ సంస్థానములో వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే వారి చేత పని చేయించుకోవాలనుకున్నారు ప్రేమైన వాళ్ళ రాజకుటుంబికుల చేత మామూలు వారి చేత పని చేయించుకుంటే ఏమైనా గొప్పతనం ఉంటుందా ఏమైనా గొప్పతనం ఉంటుందా గొప్పతనం ఉండదు మనము కాస్త పెరిగి ఉన్నతమైనటువంటి స్థానములో ధనికులుగా ఉన్నామనుకోండి అలా ధనికులుగా డబ్బు సంపాదించుకొని పని చేయించుకునే స్థానములో మనం ఉన్నామనుకోండి లాంటి వారితో పని చేయించుకుంటే మనకు గొప్పతనం ఉంటుందా ఉండదు మనకంటే హయ్యర్ స్థానంలో ఎవరైతే ఉంటారో హయ్యర్ క్యాస్ట్ అంటాం కదా అలాంటి వారిని మనం పనికి పెట్టుకున్నామనుకోండి అప్పుడు మన గొప్పతనం కదా బబులోను దేశములో ఉన్నటువంటి రాజు కూడా నెబద్ది ఏం చేశాడంటే తన కుటుంబములో తన నగరిలో లేదంటే తన సంస్థానములో పానదాయకుడిగా కానీ లేదంటే భక్ష్యకారుడిగా కానీ ఎలాగైనా సరే లేదంటే ఆలోచన విధానములో ఆలోచనలు పంచుకునే స్థానంలోనైనా సరే ఎలాగైనా సరే రాజ కుటుంబకులు మాత్రమే నా దగ్గర పని చేయించుకోవాలని చెప్పేసి రాజ కుటుంబికులలో నుంచి శద్రక్కు మెస్సెక్కు అభెజ్ఞో అనేటువంటి వారిని వేరు చేసి తన దగ్గర పని చేయించుకునేటువంటి ప్రయత్నం చేశాడు తన దగ్గర పనికి పెట్టుకున్నాడు అలా పనికి పెట్టుకున్న తర్వాత ఒకనొక సందర్భమున శద్ర మరి నెబుకద్ నెజర్కి ఏమైనా ఆలోచన వచ్చిందంటే నేను ఒక బంగారు ప్రతిమను తయారు చేయించుకుంటాను అతి పెద్ద విగ్రహాన్ని తయారు చేయించుకుంటాను ప్రపంచ ప్రజలందరూ ఆ విగ్రహానికి సాస్త్రాంగ నమస్కారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన పుట్టింది నెబుకద్ నెజర్కి అలా ఆలోచన వచ్చిన తర్వాత మొత్తానికి విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడు విగ్రహాన్ని నిలబెట్టాడు విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత ప్రపంచ ప్రజలందరూ దానికి నమస్కారం చేస్తున్నారు అయితే శద్రెక్కు మెస్యక్కు అబెద్దగోలు ఈ ముగ్గురు మాత్రం నమస్కారం చేయటం లేదు ఈ ముగ్గురు మాత్రం నమస్కారం చేయటం లేదు ఇది అక్కడ ఉన్నటువంటి తోటి పనివారు చూశారు ప్రేమైన వారులరా తోటి పనివారు వారు ఎలాంటి ఉంటారు ఎలాంటి వారు ఉంటారో తెలుసా ఎక్కువగా ఎక్కువగా ఎలాంటి వారు ఉంటారంటే అధికారి దగ్గర మంచి పేరును సంపాదించుకోవటానికి తోటి పని వారి మీద సాకులు చెప్తుంటారు ఎప్పుడు పట్టిద్దామా అవి అని చెప్పేసి ఎక్కువగా ఇదే జరుగుతుంటుంది ప్రేమైన వారు ప్రతి కేటగిరీలో లేదంటే ప్రతి రంగంలో ఇదే ఇదే జరుగుతుంది వీడిని ఎలా ఇరికిద్దాం ఎలా అప్పగిద్దాం వీడి తర్వాత నేను ఎలా మంచి పేరును సంపాదించుకోవాలి వీడే మంచి వాడవుతున్నాడు వీడే మంచి వాడుతున్నాడు వీడిని ఎలా చెడ్డ చేయాలి నేను ఎలా మంచి వాడిని కావాలన్న ప్రయత్నం చేస్తుంటారు ప్రతి పనిలో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ప్రేమైన వాళ్ళరా శద్రకు మెష్యకు అబెద్నగోలు మంచి వారికి ఉన్నటువంటి విజ్ఞత జ్ఞానం ప్రజ్ఞా వివేకములు చాలా గొప్పవి దేశంలో ఉన్నటువంటి వారందరూ పని దగ్గర తన దగ్గర పనివారిని ఎందరినో పెట్టుకున్నాడు అయితే ఈ పనివారందరిలో ప్రముఖులుగా ఎవరిని పెట్టుకున్నాడు అంటే కేవలం నలుగురిని పెట్టుకున్నాడు అందులో ముగ్గురు శద్రకు మెస్యకు అబెద్నగో ఈ ముగ్గురులో కూడా ప్రముఖుడు దానియలు గారు దానియేలు గారిని కాస్త పక్కన పెట్టేస్తే ఈ ముగ్గురు గురించి మనం ఆలోచించగలిగితే ఈ ముగ్గురు ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి వారు మంచి తెలివితేటలు కలిగిన వారు అలా తెలివితేటలు కలిగినటువంటి వారు రాజు దగ్గర ఎప్పుడూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు వీణాయలో ఎప్పుడు మంచి పేరు సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి తోటి పనివారు ఎలా ఇరికిద్దాం వీళ్ళని అని ప్లాన్ వేసి మొత్తానికి విగ్రహాన్ని తయారు చేయించి ఎలాగ వినాయాల విగ్రహానికి నమస్కారం చేయరు ఇందులో వారు మనకు దొరికిపోతారు అని చెప్పేసి వాళ్ళు నమస్కారం చెయ్యని సందర్భమున వెళ్ళి చూశారు పట్టేసుకున్నారు రాజా నువ్వు ఎంతగానో విశ్వసించావు శద్రకు మెషకు అభజ్ఞలను ఎంతగానో నమ్మావు నీ దగ్గర పనికి పెట్టుకున్నావు అలా నీ దగ్గర పని పెట్టుకున్నటువంటి వారు నీవు విశ్వసించిన వారు నీ మీద అపారమైన ప్రేమను పెంచుకున్నవారే కానీ నీ విగ్రహానికి వాళ్ళు నమస్కారం చేయటం లేదు అనగానే రాజుకు విపరీతమైన కోపం ఆవేశం వచ్చేసింది ప్రేమైన వాళ్ళరా ఆవేశంతో రగిలిపోతున్నాడు ఆయన నా మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా నా మాటకు ప్రియులరా ఆలోచించండి మనము సామాన్యమైన ప్రజలం అవునా సామాన్యమైన ప్రజలం మనం ఎవరితోనైనా ఒక మాటను మనం పంచుకుంటే ఆ మాటకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారనుకోండి సహిస్తామా సహించుకుంటామా సహించుకోం సామాన్యులు మనమే ఒక మాట చెబితే రే నా మాట వినవు కదరా నా మాట అంటే నీకు లెక్కలేదు కదరా అని అంటాం అయితే ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఇక్కడ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఇక్కడ అలాంటి ఆయన మాట చెప్తే ఇస్తే దానికి వ్యతిరేకంగా నడుచుకోవటమ్మా ఈయనకెంత కోపం రావాలి మరి సామాన్యులం మనకే కోపం కోపం వచ్చేస్తుంది మనమే ఆవేశాన్ని తట్టుకోలేమే అలాంటిది ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఆయనకు ఆవేశం వచ్చేసింది ఆయన కోపం వచ్చేసింది ప్రమాణ వాళ్ళరా నా మాటకు లెక్క లేకుండా ఉన్నారా నా ప్రజలు అని చెప్పేసి ఎవడు వాడు అన్నాడు నువ్వు నమ్మిన నువ్వు విశ్వసించినటువంటి శద్రకు మెషక పెద్దగోలు అన్నారు పిలిపించాడు పిలిపించిన తర్వాత వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రేమైన వాళ్ళ దానియలు గ్రంథము దానియలు గ్రంథము దానియలు గ్రంథము మూడవ అధ్యాయము దాని గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం పదమూడవచనం చదువుదామమ్మ వచనం అందుకు నెప్పు కథ అత్యాగ్రహమునకు రౌద్రమును గలవాడై శద్రక్కును మెష్యక్కును అభజ్ఞగును పట్టుకొని రండని ఆగ్నేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి ప్రియులరా ఇక్కడ వారు చేస్తున్నటువంటి ఆ వారు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఆ నెబుకది అనేటువంటి రాజుకు చెప్పేసరికి రాజు ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా తన దగ్గర పని చేసేవారైనా ఎప్పుడు చూస్తున్న వారైనా వారిలో వినయ వినేత విధేయతలు చూస్తున్నాడు నెప్పుకది నెజరు వారిలో ఉన్నటువంటి ప్రజ్ఞా వివేకములను చూశాడు నెప్పుకది నెజారు అయినా నీ ప్రతిమకు నమస్కారం చెయ్యటం లేదు అనేటువంటి మాట వినేసరికి వారి తొంటున్నటువంటి మాట ఏంటో తెలుసా శద్రకు మెస్యకు అభిజ్ఞగోలను తీసుకొని రండి అనటం లేదు ఏమంటున్నాడు పట్టుకొని రండి అంటున్నాడు అంటే పట్టుకొని రండి అంటే నేరం చేశారు వాళ్ళు తోడుకొని రావటం అంటే మర్యాద అందులో మర్యాద ఉంది పట్టుకొని రండి అంటే టీచరు వాడు ఒక వ్యక్తి ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు వాడు వెనక్కి వెనక్కి అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి మాస్టర్ తంతాడని చెప్పేసి ఉన్నటువంటి విద్యార్థులతో ఏమంటాడు రే మనం పట్టుకోండ్రా అని అంటాడు అవునా మనం కూడా సమాజంలో పిల్లలు ఎవరైనా మరి అల్లరి చేస్తున్నారనుకోండి మన మాట వినలేదనుకోండి మన మాటకు వ్యతిరేకంగా అలాగే ఉన్నారనుకోండి ఏం చేస్తాము పండ్లు కొరుకుతూ రే మనం పట్టుకోండి అని అంటాం కదా అక్కడ కూడా నెబ్బు కది ఆ ఆవేశంతో ఏమంటున్నాడో తెలుసా మర్యాద లేకుండా తన దగ్గర పని చేస్తున్నటువంటి వారితో మరి వారికి ఉన్నటువంటి ప్రజ్ఞా వివేకం లేంటో తెలుసు వారి గొప్పతనం ఏంటో తెలుసు వారికి ఉన్నటువంటి వినయ విధేయతలు ఎలాంటివో తెలుసు చెప్పినటువంటి మాటను వినేసరికి నీ మా నీ ప్రతిమకు నమస్కారం చేయటం లేదు అనేసరికి ఏమంటున్నాడో తెలుసా అరే వాడి నాయలను వాడి నన్ను పట్టుకొని రన్ అంటున్నాడట పట్టుకొని రండి అనేసరికి ఆ మాటలో అమర్యాద అగౌరవం ప్రియుల ఆలోచించండి అతడు ఆ శద్రకు మెస్యకు అభిజ్ఞగులను పట్టుకొని వస్తుంటే వాళ్ళని తీసుకొని వస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి తోటి పని వారికి ఇంకెలా ఎలా అండి ఆనందం తోస్తుంటారు అయ్యి తోడుకు మరి తోసుకుంటూ తోపుకుంటూ అలా వచ్చేస్తుంటారు అవునా ప్రియులారు ఆలోచించండి అలా తోసేసుకుంటూ తోసేసుకుంటూ ఆ వారికి ఉన్నటువంటి ఆవేశాన్ని కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రేమైన వార్లరా అలా మొత్తానికి రాజు దగ్గరకు తీసుకుని వచ్చారు రాజు దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత రాజుతో శద్రెక్కు మెస్సెక్కుతో రాజు అంటున్నటువంటి మాట చదవండి పద్నాలుగు వచ్చిన అంతట నిపుకది వారితో ఎట్లైనను శద్రకు మెస్సకు అభెజ్ఞ మీరు నా దేవతను పూజించడం లేదనియో నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం నమస్కరించడం లేదనియో నాకు వినబడినది అది నిజమా అని వారితో మాట్లాడేసరికి వాళ్ళు కూడా మాటలు ఏమంటే ఏ వారితో వారి వారు అంటున్నటువంటి మాట ప్రియుల ఆలోచించండి ఇది నిజమా నా ప్రతిమకు కానీ నా దేవతలకు గాని మీరు నమస్కారం చేయటం లేదట అని ఆవేశంతో మాట్లాడుతున్నాడు అలా ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి ఆయనతో శద్రకు మెష్యక్ ఏమని సమాధానమిస్తున్నారు పదహార వచనంలో శద్రకు మెస్సక్కు అబెద్నగో రాజుతో ఇలాగూ చెప్పిరి నెబ్బు కది నిజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు అంటున్నారు ప్రేమైన వాళ్ళరా ఈ విషయములో నీకు సమాధానం ఇవ్వవలనన్న చింత మాకు లేదు ఎందుకు లేదు నీ దేవతలకు కానీ నీ విగ్రహానికి కానీ మేము నమస్కారం చేయటం లేదు నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరత మాకు లేదు అవసరం ఇవ్వవలసినంత చింత కూడా మాకు లేదు అసలు నువ్వు చం ను నువ్వు ఏం చేసినా పర్వాలేదు నువ్వు ఏం చేయాలనుకుంటే చేసేసాయి మమ్మల్ని చంపాలనుకుంటావా లేదంటే ఇంకేదైనా చేయాలనుకుంటావా నీ ఇష్టం నువ్వేది చేయాలనుకుంటావా నీ ఇష్టం అయితే సమాధానం మాత్రం మీకైతే చెప్పం అంటున్నాడు ప్రిల్లర్ ఆలోచించండి మొత్తానికి వచ్చేసి నెప్పు కది నిజర ఆవేశానికి శద్రకు మెస్యకు అభ్యజ్ఞగోలు బలైపోతున్నారు ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆజ్ఞను ధిక్కరించారు ఆజ్ఞను ధిక్కరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనం ప్రకారంగా ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండములో ఎవడైతే నమస్కారం చేయడో వాడిని పడేయాలి ఇప్పుడు శద్రకు మెస్సకు అభెజ్ఞగోలు పారవేయబడాల ఆ అగ్నిగుండంలో మొత్తానికి వచ్చేసి బలాడులను పిలిచాడు పిలిచి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేసాడు అగ్నిగుండములో వేసిన తర్వాత అగ్నిగుండం వైపు చూస్తున్నారట ఎలా మాడిపోతారు ఎలా కేకలు వినబడతాయి ఎలా మాడి మసైపోతారు అగ్నిగుండములు అని రాజు అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారట అప్రేమైన వాళ్ళరా అందరూ చూస్తుంటే ఈ ముగ్గురుతో పాటు నలుగురు కనబడుతున్నారట అక్కడ వేయబడింది ముగ్గురు కనబడుతున్నది నలుగురు ఆశ్చర్యం అనిపిస్తుంది రాజుకి అరే ముగ్గురినే కదా మనం వేసింది ఆ ముగ్గురితో పాటు మరొకరు మనకు కనబడుతున్నారేంటి అని తీక్షణంగా చూస్తే అక్కడ దేవదూత వారితో తిరుగుతూ ఉందట ప్రియుల ఆలోచించండి నిజరకు వచ్చినటువంటి ఆవేశానికి శద్రకు మెస్యకు అభ అగ్నిగుండములో పారవేయబడిన పారవేయబడినటువంటి వారితో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రేమైన వారులరా నరుల ఆగ్రహము యహోవాను స్థుతించాలి నరుల ఆగ్రహము యహోవాను స్థుతించాలి ఒక్కడికొచ్చింది ఆవేశం కానీ ప్రపంచ ప్రజలందరి ఎదుట ఇప్పుడు దేవుడు స్థుతించబడబోతున్నాడు ప్రేమైన వార్లరా దేవునికి మహిమ దేవునికి ప్రభావం దేవునికి ఘనత ఎవరి వలన నెభుకధ నెజర ఆవేశం వలన ఒక మనిషికి వచ్చినటువంటి ఆగ్రహం వలన దేవునికి మహిమ వచ్చేస్తుంది దేవునికి మహిమ శద్రకు మెషకు అభ్యథ్నగోలు అగ్నిగుండంలో పారవేయబడినా అక్కడ కనబడుతున్నది నలుగురు ఆశ్చర్యం అనిపించింది మొత్తానికి వచ్చేసి అగ్నిగుండములో నుంచి బయటకు వచ్చేసారు సెగదగల గాని చర్మం ఏమైపోతుందమ్మా అలా ఆవిరి మలసల సలసల మరుగుతున్నటువంటి ఆ కుండలో నుంచి ఆవిరి పైకి రాగానే చెయ్యాలా ఉందనుకోండి ఏమవుతుంది చెయ్యి కాలిపోతుంది బొబ్బలు వచ్చేస్తుంది అవునా అగ్నిగుండములో పడినా వారి తల వెంట్రుక కూడా కాలలేదట తల వెంట్రుక కూడా కాల లేదంటే తొందరగా కాలిపోయేవి వెంట్రుకలు ఆ వెంట్రుకలు కూడా కాలిపోలేదట వాళ్ళయి ఆ వాసన కూడా రావటం లేదట అగ్గి వాసన కూడా వారికి రావటం లేదు వారి చర్మం మీద వారి శరీరం మీద స్త్రీల ఆలోచించండి మండిపోతున్నటువంటి ఆ అగ్నిగుండములో పడవేయబడిన వారి నుంచి అగ్ని వాసన కానీ ఎలాంటి అగ్ని వారికి సెగ తగలకుండగా ఆరోగ్యంగా సురక్షితంగా బయటికి వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు రాజు వారి తొంటున్నటువంటి మాట వారి తొంటున్నటువంటి మాట ఇరవై ఎనిమిదో వచ్చినం నెప్పు కథ నెజరు శద్రకు మెస్సెకు అభెజ్ఞయని వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరే మరి వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాసనము నియమించున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు ఏ దేవుడునూ లేడు అంటే వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు ఆయన మాత్రమే పూజార్హుడు ఆయనే పూజార్హుడు ఇక పూజింపదగిన వాడు ఎవడు లేడు భూమి మీద ఆయనే పూజార్హుడు అని ప్రపంచ ప్రజలందరికీ ఎవరి చేత చాటింపును వేయిస్తున్నాడు సామాన్యుడైనటువంటి మనిషితో కాదు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తితో ప్రేమైన వారులరా నాకున్నటువంటి ఆవేశాన్ని బట్టి వీరిని చంపాలనుకున్నాను వీడిని వీరిని అంతమందించాలనుకున్నాను కానీ వీరి దేవుడు వీరిని రక్షింపగలిగిన సమర్థుడు వీరి నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు వీరి దేవుడే పూజార్హుడు ఇక ఏ దేవుడును లేడు అని అంటున్నాడు ప్రేమైన వారులరా అంటే నరుని యొక్క ఆగ్రహమును బట్టి ఇక్కడ దేవుడు ఏం చేయబడుతున్నాడు స్థుతింపబడుతున్నాడు ప్రేమైన వార్లరా ఆలోచించండి నరుల ఆగ్రహమును కూడా నరుల కోపాన్ని కూడా తనకు మహిమగా మార్చుకునే ఉన్నతమైన శక్తి సంపన్నత కలిగిన వాడు ప్రేమైన వార్లరా దేవుడు అలాంటి గొప్పవాడు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు రాజు యొక్క కోపాన్ని కూడా తన మహిమ కోసం వాడుకున్నాడు తన మహిమ కోసం వాడుకున్నాడు ప్రేమైన వాళ్ళ ఐగుప్తు రాజు ఫరో ఫరో చక్రవర్తి మిస్రాయిల్ను చంపాలి 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 చంపాలనుకున్నాడు అలా చంపాలి చంపాలనుకున్నాడు అలా చంపాలనుకున్నటువంటి ఫరో రాజు ఆవేశంతో ఊగిపోతున్నాడు ఊగిపోతున్నాడు అయితే తనకున్నటువంటి ఆవేశాన్ని కూడా దేవుడు దేనిగా మార్చుకున్నాడు చివరిగా మాటను చదువుకొని ముగించుకుందాం రోమీల రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఫరోతో ఇలాగు చెప్పాను నేను నీ యందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను కోపానికి గురి చేశాను అంటున్నాడు నీ కోపాన్ని నేను దేనిగా మార్చుకున్నానో తెలుసా భూలోకమందంతటా భూలోకానికి అంతటికి నామం ప్రచురం కావాలి నా నామం స్థుతింపబడాలి నామం గొప్ప చేయబడాలి నా నామము గణపరచబడాలి అని ఫరో యొక్క కోపాన్ని తన మహిమ కోసం వాడుకున్నాడు ఫరో యొక్క కోపాన్ని తన స్థు తను స్థుతింపబడటానికి వాడుకున్నాడు ప్రేమైన వాళ్ళు ఆలోచించండి అయితే ఫరోకేమైనా లాభమా ఫరోకేమైనా లాభమా తన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు తన సైన్య బలం చచ్చిపోయింది యుద్ధ ఆయుధాలు మరి ఆయు ఆయుధాలు సముద్రంలో మరి కనుమరుగై కనుమరుగైపోయాయి ఏం చే ఉత్త చేతిలో మిగిలిపోయాడు ప్రేమైన వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు పరోకి ఏం లాభం లేదు తనకున్నటువంటి కోపాన్ని బట్టి అయితే దేవుడు మాత్రం తన కోపాన్ని దేనిగా మార్చుకున్నాడు తనకు మహిమగా మార్చుకున్నాడు ప్రియుల ఆలోచించండి నరుల కోపము ప్రజలకు ప్రయోజనం కలగాలి దేవునికి మహిమ రావాలి అయితే అదే కోపాన్ని కూడా ఆయుధముగా సాధనముగా మార్చుకొని అదే కోపాన్ని నిన్ను చంపటానికి కూడా దేవుడు వాడుకుంటాడు ఫరో చేసింది అదే తన కోపాన్ని బట్టి తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు తనకున్నటువంటి సంపదను కోల్పోయాడు ఐగుప్తు దేశములో మరి అన్నదే అన్నదా అన్నదాతగా మిగిలిపోయింది ఒకనాడు ఆ ఐగుప్తు దేశం యోసేపు గారు ఉన్నంత వరకు ఐగుప్తు దేశం యోసేపు గారు ఉన్నంత వరకు అన్నం పంచి పెట్టేంత గొప్ప స్థానంలో ఉండిపోయింది ప్రేమైన వాళ్ళరా కానీ ఐ యోసేపు చనిపోయిన తర్వాత మోసే గారి కాలములో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అదే ఐగుప్తు దేశం ఒకప్పుడు సుసంపన్నమైన దేశం ప్రపంచానికి అన్నం పెట్టిన దేశం తర్వాత ఏం చేశాడో తెలుసా విర్రవీగినటువంటి తన కోపం చేత ఆ దేశాన్ని ఏం చేశాడు తుత్నీయులు చేసేసాడు ప్రేమైన వారు ఎందుకు పనికిరాని దేశంగా మార్చేశాడు ఎందుకు పనికిరాని ప్రజలుగా మార్చేశాడు ఐగుప్తు దేశాన్ని ప్రియుల ఆలోచించండి మన కోపం కూడా దేవుణ్ణి స్థుతించబడటానికి ఒకవేళ నువ్వు వాడుకుంటే పర్వాలేదు దేవుణ్ణి స్థుతించడానికి వాడుకుంటున్నావా మనకున్నటువంటి కోపంని బట్టి చాలామందిని మనం దూరం చేసుకుంటుంటాం అయితే మనకున్నటువంటి కోపాన్ని ఎలా దాన్ని ఎలా దాన్ని దేవుని యొక్క దేవుని నామాన్ని సుధించడానికి వాడుకోవాలి చెప్తాడు పౌలు గారు మనకున్నటువంటి ఆవేశం ఏ ఆవేశం ఉండాలి తెలుసా దైవావేశం మన ఆవేశం ఏ విధంగా ఉండాలి దైవావేశం అంటే దేవుని కోసం ఆవేశపడాలి దేవుని కోసం పని చేయాలి దేవుని కోసం రోషంగా నిలబడాలి దేవుని కోసం పౌరుషంగా నిలబడు కోపాన్ని ఆ విధంగా మార్చు అంతేగాని నీకున్నటువంటి కో మరి శత్రువుల మీద పగను తీర్చుకోవడానికి కానీ లేదంటే ఇరుగు పొరుగు వారి మీద పగను ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకోవద్దు వాడుకుంటే నీకు ప్రయోజనం లేదు ఒకవేళ దేవుడు నీ కోపాన్ని మహిమగా మార్చుకుంటాడేమో కానీ నీకు మాత్రం ప్రయోజనం లేదు నీకున్నటువంటి ఆవేశం నీకు ప్రయోజనం రావాలంటే నీ ఆవేశం ఏ విధంగా మారిపోవాలి దైవావేశంగా మారిపోవాలి నీ ఆవేశం నీ కుటుంబానికి అనర్థం దారి అనర్థం అనర్థంగా ఉండిపోవచ్చేమో నీ ఆవేశం నీ వీధులు ఉన్నటువంటి వారికి ప్రమాదంగా మారిపోవచ్చేమో కానీ నీకున్నటువంటి దైవావేశం వలన దేవునికి మహిమ నరులకు ప్రయోజనం జరగాలి అలా మారాలి మన ఆవేశం ప్రియుల ఆలోచించండి నరుల ఆగ్రహం దైవావేశం వలన దేవుడు స్థుతింపబడాలి దేవుడు స్థుతింపబడాలి దేవుడు స్థుతింపబడాలి అందుకొరకే మనకున్నటువంటి ఆవేశాన్ని బట్టి ఎవడైనా దేవుడిని నిందిస్తే దేవుడిని అవమానపరిస్తే రండిరా అని కోపపడేంత స్థితిలో మన ఆవేశం ఉండిపోవాలి ఆ ఆవేశం వలన దేవుడు స్థుతింపబడాలి ప్రేమైన వాళ్ళరా నువ్వు ఆవేశపడే కొద్దీ దేవుడు స్థుతింపబడుతుంటాడు నువ్వు ఆవేశపడే కొద్దీ దేవుడు స్థుతింపబడుతాడు దైవావేశం వలన కనుక ప్రియుల ఆలోచించండి దైవావేశం వలన దేవుడు స్థుతింపబడాలి నీకు ప్రయోజనం జరగాలి ఒకవేళ నీ కోపం దేవునికి మహిమగా మార్చబడి నీకు ప్రయోజనం లేదా దాని వలన మన కుటుంబానికి ప్రయోజనం లేదు మనకు ప్రయోజనం లేదు కనుక ప్రియుల ఆలోచించండి నరుల ఆగ్రహమును దేవుడు స్థుతించబడే కోణములో మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు నీ కోపం కూడా దేవుణ్ణి స్థుతించే విధానములో ఉండాలి కానీ పగలు ప్రతీకారాలు తీర్చుకునే విధంగా మన ఆవేశాలు మన కోపాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే దానిని దైవావేశంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం అలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను ప్రియు